బ్రేకింగ్ న్యూస్, మహిళలందరికీ కూడా శుభవార్త. ఎవరైతే మార్కెట్లో బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారో అది ఇది ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఆషాఢం సేల్ నడుస్తుందని కూడా అనుకోవచ్చు అనమాట. మరి దానికి సంబంధించిన వివరాలు ఎంత తగ్గింది ఏంటని పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి, మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి పూర్తిగా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే మంచి ఛాన్స్ అని కూడా అంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై కస్టమర్స్ సుంకాన్ని తగ్గించిన క్రమంలోనే గోల్డ్ రేట్లు ఒక్కసారిగా అయితే దిగొచ్చాయన్నమాట. బడ్జెట్కి ముందు నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర ఏకంగా 4,000 రూపాయల మేర అయితే పడిపోయింది. ఇవాళ గోల్డ్ రేటు స్థిరంగా ఉన్నాయన్నమాట. వెండి రేటు కూడా మరింత తగ్గింది. అయితే ఈ యొక్క క్రమంలోనే హైదరాబాద్ మార్కెట్లో జూలై 25వ తేదీ గోల్డ్ రేటు సిల్వర్ రేట్లు ఎలా ఉంది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు ఇక్కడ చూడొచ్చండి 24 క్యారెట్ల బంగారం రేటు ఇవాళ ఏ మరపు కూడా లేకుండా 10 గ్రాములకు చూసుకున్నట్లయితే 70,860 వద్ద అయితే ట్రేడింగ్ అవుతుంది. మొత్తానికి ఇది కూడా బాగా తగ్గింది. ఇక్కడ మీరు చూడొచ్చు గత వారంతో ఇప్పుడు చూసుకున్నట్లయితే 4,000 రూపాయలు అయితే పడిపోయిందనమాట. అయితే ఇది మళ్ళీ తగ్గుతుందా అంటే చెప్పలేమన్నమాట. ఖచ్చితంగా మళ్ళీ పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరైనా ఒకవేళ ఈ దగ్గరలో తీసుకునే అవకాశాలు ఉన్నట్లయితే మీరు కూడా మీ యొక్క లొకేషన్స్ బట్టి కూడా రేట్లు అనేది ఒకసారి చెక్ చేసుకొని మీరు అక్కడ పర్చేస్ చేసే అవకాశాన్ని మీరు పొందొచ్చు. మరి అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేట్ అనేది 10 గ్రాములకు చూసుకున్నట్లయితే కనుక 65,100 రూపాయల వద్ద అయితే ట్రేడ్ అవుతుంది. ఇది కూడా ఒక రకంగా బాగానే తగ్గిందండి. మొత్తానికి చూసుకున్నట్లయితే 500 రూపాయలు తగ్గిన వెండి అని కూడా మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. బంగారం ధరలు అనేది స్థిరంగా ఉన్నప్పటికీ కూడా వెండి రేటు మరింత అయితే పడిపోయింది. గత వారంలో అయితే కిలో వెండి రేట్ అనేది దాదాపుగా 7,000 రూపాయల మేర అయితే తగ్గగా ఇవాళ మరో 500 రూపాయలు అయితే దిగొచ్చింది. చూస్తున్నారు కదండి, మరి ప్రస్తుతానికి ఏంటంటే బంగారంతో కంటే ఎక్కువగా ఇప్పుడు వెండి ధర అయితే మరింత తగ్గిందనమాట. అంటే మీ దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి మీకు ఇంకా క్లియర్గా ప్రతి లొకేషన్స్ బట్టి మనం చెప్పడం అయితే జరుగుతుంది. అయితే దీంతో హైదరాబాద్ మార్కెట్లో చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్న కూడా కిలో వెండి ధర అనేది 92,000 వద్ద అయితే కొంత దిగొచ్చింది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసినా కూడా కిలో వెండి ధర అనేది ఇవాళ 500 రూపాయలు అయితే పడిపోయి 87,500 వద్ద అయితే అమ్ముడవుతుంది.